కృష్ణ. సో మనకి ఆ దేవహూతి ఎప్పుడైతే బాధపడుతుందో ఆ చివరిలో వచ్చేసి దానికోసం అనేసి ఈ కర్దమము అని ఇక్కడ ఆ సమాధానం చెప్పడం మొదలు పెడతారనమాట. సో 1 నుంచి 4 శ్లోకాల్లో ఏంటి అంటే మనకి మెయిన్ గా ఆయన చెప్పడం, నువ్వేమీ తప్పు చేయలేదు, నువ్వు ప్రతివ్రత పనులే మంచి పనులే చేశావు అన్నీ అని చెప్పేసి ఓదార్చి ఆమెని, తర్వాత నువ్వు ఇంకా ఏం చేయాలి అని అంటే నువ్వు భగవంతుడిని శ్రద్ధతో అర్థించాలి, ప్లస్ దాంతోపాటు ఇంకో 4 ఇంద్రియ నిగ్రహం అనేది ఉండాలి, నెక్స్ట్ ద్రవ్యదానం అనేది ఒకటి చేయాలి, తపస్సు చేయాలి, ధర్మపాలన అనేది చేయాలి. ఇప్పుడు ఏవైతే ఈ విధంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళావో అంటే నీకు భగవంతుడే నీకు పుత్రుడిగా జన్మిస్తాడు. అంతేకాకుండా ఆ పుత్రుడు పుట్టడం వలన నీకు నాకు లాభం ఉంది అని చెప్పి చెప్తాడనమాట. ఏంటి అంటే నీ యొక్క హృదయ గ్రంథి అంటే ఏదైతే ఆమెకి ఈ ఏమంటారు ఆత్మది అంటే మన శరీరాన్ని ఆత్మాన్ని కలిపి చూస్తూ ఉంది ఆమెకి. సో ఆ తేడా నీకు ఏదైతే తెలియలేదో దాన్ని అంతా కూడా వివరించడానికి కపిల భగవానుడు వస్తాడు, వచ్చి నీలో ఉన్న హృదయ గ్రంథిని తీసేస్తాడు. అంతేకాకుండా ఆయన ద్వారా నా యొక్క యశస్సు కూడా పెరుగుతుంది అని చెప్పి చెప్తారనమాట. సో మెయిన్ గా మనం ఇక్కడ తీసుకోవాల్సిన పాయింట్లు ఏంటి అంటే భగవంతుడి యొక్క కరుణ సాధించాలి అంటే మనము ఏం చెయ్యాలి అనే పాయింట్ మనకి ఇక్కడ కర్దమముని చెప్పున్నారనమాట. దాన్ని మనము ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో మనం ఏదైనా ఒకటి అయిపోయినా దాని గురించి ఆలోచి అంటే బాధపడుతూ కూర్చునే కన్నా ఇంకా నెక్స్ట్ ఏం చేసి మనము ముందుకు వెళ్తాము, భగవంతుడి దగ్గరికి వెళ్ళగలము అనేది చూసుకోవాలి అనేది మనం ఇక్కడ నేర్చుకున్నాము అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 5 నుంచి కూడా 8 శ్లోకాల వరకు కూడా మనకి కపిల భగవానుడు ఆవిర్భవించడం అనేది జరుగుతుంది. సో ఇందులో మెయిన్ గా మనం తెలుసుకునే విషయం ఏంటి అంటే అది ఎప్పుడైతే ఒక గురువుగా అప్పుడు మనకి ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళే ఉంటారు, వాళ్ళకి తల్లి తండ్రి ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు గనక భక్తికి సంబంధించింది ఏదైనా మనకి చెప్పారు అంటే దాన్ని మనము తూచా తప్పకుండా పాటించాలి. సో ఒకళ్ళ ఇంట్లో వాళ్ళు కాకపోతే గురువు గారు. సో ఎలా అయితే ఇక్కడ ఆయన చెప్పిన భర్త చెప్పిన పదాలని తూచా తప్పకుండా ఆమె కొన్నేళ్ళు పాటిస్తుంది, పాటించినందువల్ల ఏమవుతుంది, భగవంతుడి కరుణ లభిస్తుంది. ఆ కరుణ ఏ విధంగా లభించింది, ఆమెకి కొడుకు రూపంలో లభించిందనమాట. సో ఆ విధంగా ఆమెకి కొడుకు ఆవిర్భవిస్తాడు. ఎప్పుడైతే ఆ కొడుకు ఆవిర్భవించడం మొదలు పెట్టాడో మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, భగవంతుడు ఈ విధంగా వస్తాడు అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక ఏమంటారు ఉదాహరణతో చెప్పారు. ఎవరికైనా గుర్తుందా? అలా ఎన్నో సంవత్సరాలు ఆమె ప్రాక్టీస్ చేసిన తర్వాత మధుసూదనుడు వచ్చాడు అని చెప్పేసి ఆ దేవహూతిలో గర్భం నుంచి ఆవిర్భవించాడు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణతో చెప్పారు. ఎవరికైనా గుర్తుందా? దారు నుండి అగ్ని వెళుతున్నాడు. కరెక్ట్, యజ్ఞమున దారు నుండి అగ్ని అంటే ఒక చెక్కలో ఆల్రెడీ ఏమంటారు అగ్ని ఉంటది, దాన్ని మన యజ్ఞం ద్వారా అది బయటికి ఎలా వస్తుందో ఆ విధంగా భగవంతుడు బయటకు వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు పోల్చి చెప్పారనమాట మనకి. సో ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుడు ఆవిర్భవిస్తాడో మనం చాలా సార్లు చదివాము, గంధర్వులు అప్సరసులు వీళ్ళంతా కూడా వాళ్ళు వర్షరాములాగా పూలవృష్టి కురిపించడము, వీళ్ళేమో గంధర్వులు వచ్చేసి వాళ్ళు సంగీతాలు అవన్నీ వాయిద్యాలు వాయించడము, మళ్ళీ వచ్చేసి అప్సరసులు నృత్యం చేయడము, ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. తర్వాత ఇంకా బ్రహ్మదేవుడు వస్తాడు. బ్రహ్మదేవుడు ఎందుకు వచ్చాడు అంటే ఆయనకి కూడా తెలుసు కాబట్టి, మనవడి రూపంలో చక్కగా భగవంతుడే వచ్చున్నాడు కాబట్టి ఆయన ఋషులు అందరూ కూడా నారదులు వారు సనక సనాదులు వీళ్ళంతా కూడా బిందు సరోవరం వస్తారనమాట, ఎందుకంటే భగవంతుడిని చూసి వెళ్ళడానికి వీళ్ళందరూ వస్తారు. అయితే ఇవన్నీ చెప్పినప్పుడు మనకి మనకి ఇంకా దిక్కులు జలాలు మొత్తం మన అందరి మనస్సులు పూర్తిగా సుప్రసన్నమైనవి అని చెప్పారు, ఎందుకంటారు సరే వాళ్ళకంటే భగవంతుడు అని తెలిసి ఆనందపడ్డారు. దిక్కులు అంటే ఓకే వాటికి అర్థమైంది, కానీ సర్వుల మనస్సులు అని చెప్తున్నారు అంటే హరే కృష్ణ మాతాజీ, ఎందుకంటే ఆయన బోధించేది మన కోసమే కాబట్టి మనము మనకి ఆనందం వస్తుంది అనే. లేదు మాతాజీ, అంటే ఎప్పుడైతే భగవంతుడి ఆవిర్భావ సమయములో మన అందరి దిక్కులు సమస్త జలాలు మనమందరం కూడా
సర్వుల మనసులు పూర్తిగా సుప్రసన్నులైనయ్యాయని. అంటే ఒక్కొక్కసారి చూడండి, వాతావరణం ఏదైనా కొంచెం చేంజ్ అయిందనుకోండి, అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎవ్రీథింగ్ ప్రజెంట్ ప్లజెంట్ గా మారింది అనుకోండి, ఆటోమేటిక్ మనకు తెలియకుండానే ఒక ఆనందం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనకి ఏమీ తెలియదు, ఒక టెంపుల్కి వెళ్ళాము, అక్కడికి వెళ్ళి దేవుడిని చూసాం అనుకోండి, తెలియని ప్రశాంతత వస్తుందా లేదా, అది దేవుడు అని తెలియదు, మామూలుగా వెళ్తాం మనం, బట్ కానీ చూసేటప్పుడు ప్రశాంతం వస్తుందా లేదా మనకి. సేమ్ అదే విధంగా ఏంటంటే భగవంతుడు ఆవిర్భవించేటప్పుడు అందరికీ ఒక తెలియని ఆనందం అనేది వస్తుంది, అది ఏంటి అనేది మనకి తెలియదు, బట్ కానీ ఒక ఆనందం అనేది వస్తుంది అనమాట. అది అందుకని ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆనందించారు అని చెప్పి మనకు చెప్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ మనకి వచ్చేసి 10 నుంచి కూడా మనము 19 శ్లోకాలు గనక తీసుకున్నాము అంటే దాంట్లో వచ్చేసి బ్రహ్మ ఎప్పుడైతే వచ్చాడో, వచ్చి ఈ కర్దమముని, దేవహూతిని, ప్లస్ వాళ్ళు పుట్టిన ఆడపిల్లల్ని అందరినీ గురించి కపిల భగవాన్ గురించి పొగుడుతూ చెప్తారనమాట. ఏం చెప్పారు అంటే మనకి ఫస్ట్ వచ్చేసి ఆయన కర్దమముని పొగుడతాడు అనమాట. కర్దమముని ఏమని పొగిడాడు ఎవరికైనా గుర్తుందా? ఇంకోటి మైత్రేయుడు వచ్చేసి బ్రహ్మను గురించి ఒక రకమైన రెండు పదాలు వాడతారు, ఎవరికైనా గుర్తుందా అదేంటి అనేది? మనం అవి భగవంతుడివి ఎందుకు బ్రహ్మకు వాడారు అనేది కూడా చెప్పుకున్నాం మనం. స్వయంభూ అని ఒకటి అన్నారు, యా తొలి జీవుడు అని చెప్తాం. కరెక్ట్ మాతా, మాతాజీ అజుడు అండ్ సర్వాట కరెక్ట్ స్వరాట్ మాత, ఎస్ అజుడు అంటే పుట్టుకు లేనివాడు అనేసి స్వరాటు. కానీ యాక్చువల్గా ఇవి ఆయనకు వర్తిస్తాయి అంటే ఆయనకి కాదు యాక్చువల్గా, బట్ కానీ ఏంటి అంటే ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్లో ఆయనే గ్రేట్గా ఉన్నారు కాబట్టి మైత్రేయుని మనం చెప్పుకున్నాము. ఒక్కొక్కసారి భగవంతుడి యొక్క ప్రతినిధులను కూడా మనము భగవంతుడి లాగే చూస్తూ ఉంటాము, అందుకని ఆయనకి ఈ వాడాము అని చెప్పి కూడా చెప్పుకున్నాము అనమాట. ఎందుకంటే ఈ మెయిన్ పాయింట్స్ మాత్రం రేపు ఎవరన్నా అడిగితే మీరు చెప్తూ ఉండాలి, అందుకే నేను మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నాను. ఓకే, సో ఆ తర్వాత ఏం చెప్పారు, చక్కగా ఆయన భగవంతుడికి ప్రణామం చేసి ఆ తర్వాత మొదలు పెట్టారనమాట కర్దమ్మునితో మాట్లాడడం. ఏమని మాట్లాడారు అంటే, నువ్వు నాకు చాలా ఆనందం కలిగించావు అని చెప్పి చెప్పారు. ఎందుకు అంటే నేను ఏదైతే చెప్పాను, నేను ఉపదేశాలని నువ్వు చక్కగా విని, అంటే ఒక గురువు ఎప్పుడు ఆనందపడతారు అంటే మనం ఎప్పుడైతే వాళ్ళకి వాళ్ళు చెప్పిన దాన్ని మనం తూచా తప్పకుండా ఫాలో అయ్యి పాటిస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా చాలా ఆనందం అనేది మనకి కలుగుతూ ఉంటుంది అనమాట. సో అదే విధంగా నువ్వేంటంటే ఒక నిష్కపటంతో చక్కగా నేను చెప్పిందంతా ఉపదేశాలని విన్నావు, దాన్ని గౌరవం చూపిస్తూ ఆచరించి కూడా చూపించావు, దాని వలన ఏంటి పిల్లల్ని శుద్ధి చేయమన్నావు, వీరి మంది ఆడపిల్లల్ని ఇప్పుడు ఒక భగవంతుడిలాగా ఈయన కూడా వచ్చున్నాడు అని చెప్పేసి, కొడుకు అంటే నీలాగా ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. చెప్పి ఇంకోటి ఏం చెప్తారు అంటే, మెయిన్గా మనం ఒక గురువు గాని తండ్రి గాని ఎవరైనా సరే మనకు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాన్ని మనము తూచా తప్పకుండా ఎస్ సార్ అవును మీ ఆజ్ఞ అనుకుంటూ మనం పాటించాలి. అలాగే నువ్వు కూడా ఎంతో చక్కగా పాటించావు. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే, ఒక తండ్రి కానీ గురువు కానీ ఎవరైనా సరే మనకి ఒక పని అది అదే ఆధ్యాత్మికంగా ఉండాలి, మళ్ళీ భౌతికంగా ఉన్నదాన్ని చేయాలి అని నేను చెప్పట్లేదు. ఓకే, ఆధ్యాత్మికంగా ఉండే పని ఏదైనా అన్నప్పుడు దాన్ని వెంటనే మనము మీ ఆజ్ఞ అనుకుంటూ వినయంతో ఆ పని చేయాలి, తండ్రి లేదా గురువు ఎవరైనా సరే అనేది మెయిన్ లెసన్ మనం కర్దమ్ముని నుంచి నేర్చుకునే లెసన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆడపిల్లల గురించి పొగుడతాడు అనమాట, నీ పిల్లలు ఎంతో అందంగా ఉన్నారు. సో అంతంగా ఉన్నారు అని చెప్పడానికి ఒక పదాన్ని వాడారు, ఏంటిది మాతజీ? మాతజీ నడుము కోసం డిస్క్రైబ్ చేశారు మాతజీ, ఆ వర్డ్ గుర్తురావట్లేదు నాకు. సన్నని నడుము కలిగిన, యా ఎందుకంటే ఆ సన్నని నడుము ఉంది, సాధ్వి మండలు నీ వాళ్ళు. సో వాళ్ళకి ఒక మనకి మెయిన్గా ఒక ఆడపిల్లలకి పెళ్లి చేయాలి అంటే ఏం చూడాలి అనేది చెప్పారు బ్రహ్మగారు. ఏం చెప్పారు గుర్తుందా? మెయిన్గా లెసన్ అది మనకి, అందము సన్నని నడుము ఇది గుర్తున్నా గుర్తుండకపోయినా పర్వాలేదు మనకి, బట్ ఒక్క పాయింట్ మాత్రం బాగా గుర్తుండాలి. ఏం మాతాజీ చెప్పి? వాళ్ళ క్యారెక్టర్ బిహేవియర్ తర్వాత హారోస్కోప్ వస్తుంది మాతాజీ. కరెక్ట్, ఎస్. ఈ మనము ఈ మూడు అనేది చూడాలి, వాళ్ళ యొక్క స్వభావము, వాళ్ళ యొక్క అభిరుచి, ఈ రెండింటినీ తగ్గట్టుగా చూసి వరుణ్ణి కూర్చోవాలి. ఆ వరుణ్ణి చూసిన తర్వాత కూడా జ్యోతిష ప్రకారంగా వాళ్ళిద్దరికీ కలుస్తుందా లేదా అనేది చూసి మనము చెయ్యాలి అని చెప్పేది మనకి చెప్పారనమాట. మెయిన్గా స్వభావము, అభిరుచి మెయిన్ ఇంపార్టెంట్, అంతేకాని వాళ్ళకి అలా చదవకుండా వేరే వాళ్ళని చేసి ఇదంతా కుదరదు అని మనకి చాలా పెద్ద పొరపాటు కూడా ప్రభుపాదులు వారు రాస్తారు. సో ఇదంతా కాదు కానీ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది
స్వభావము అభిరుచి, దానికి తగ్గట్టుగా వాళ్ళ హస్బెండ్ని తీసుకొచ్చి పెళ్లి చేయాలన్నమాట. అది మెయిన్గా ఇక్కడ ఆడపిల్లలకి ఎలా పెళ్లి చేయాలి అనేది చెప్పారు ఒక నేనేం లెసన్ మనకి. పెట్టలేదు, ఫిల్టర్ కడుగు అని అడుగు పెట్టిన, ఫిల్టర్ కడుగు రాధామాతాజీ మ్యూట్ అడుగుదామని. లోకి వెళ్ళరా. సో సారీ దాని మాతా, తర్వాత సారీ. వచ్చేసి, యా నో ప్రాబ్లం, ఓకే. సో దాని తర్వాత వచ్చేసి భగవంతుడి గురించి చెప్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ కపిలముని వచ్చేసి మీ కొడుకుగా వచ్చారు. ఆయన ఏంటి అంటే ఆంతరంగిక శక్తి ద్వారా, ఎప్పుడైనా భగవంతుడు ఎలా వస్తాడు, ఆయన ఆంతరంగిక శక్తి ద్వారానే ఈ ప్రపంచంలోకి వస్తాడు. అలా అని వచ్చాడు అని చెప్పేసి ఆయన నార్మల్ మనిషి అనుకోవద్దు అని కూడా మనకి ఆల్రెడీ ప్రభుపాదులు వారు దాంట్లోనే మనకి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇంకా భగవంతుడి యొక్క ఎలా ఉంటారు, ఆయన ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క ఎలా ఉంటారు అనేది, ఆయన కళ్ళు ఎలా ఉంటాయి, పాద పద్మాలు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా చెప్పేసి దాని ద్వారా తర్వాత దేనికోసం వచ్చారు అనేది కూడా కపిలముని చెప్తారనమాట. ఏంటి అంటే మెయిన్గా కపిలముని వచ్చేసి యోగం అంటే ఈ సాంఖ్య యోగం చెప్పేసి జ్ఞాన విజ్ఞానం, దానికి సాంఖ్య యోగం ఓన్లీ ఉట్టి సాంఖ్య యోగం అంటే జ్ఞాన విజ్ఞానంతో కూడిన సాంఖ్య యోగం ఉంది. దాన్ని ఆయన చెప్పడం మూలంగా ఏమవుతుంది అంటే మన భౌతిక జగంలో ఉండే కర్మ ఎడగల తీవ్ర వాంఛ అనేది నశించిపోతుంది అనమాట. మెయిన్గా అది మనకి చెప్తున్నారు ఇక్కడ. మనకి లెసన్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే కపిలముని దేనికి వచ్చారు అంటే అది మనలో ఉన్న ఏదైతే భౌతిక అవసరాల మీద ఉండే వాంఛ ఏది ఉంటుందో అది పోగొట్టడానికి, అంటే అవిద్యను నాశనం చేయడానికి, విద్యను ఇవ్వడానికి అది నిజమైన జ్ఞానము అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో మనం నేర్చుకోవాల్సింది అది మెయిన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా దేవహూతితో చెప్పడం మొదలు పెట్టారనమాట ఆయన. 18 శ్లోకాలు వచ్చేసి దేవహూతితో చెప్తారు. దేవహూతికి ఏం చెప్తారు, మనునందిని అని వాడతారు. సో మను యొక్క పుత్రిక అని కూడా మనం చెప్పుకున్నాము. సో ఆయన నీ కడుపునే ఉన్నాడు చక్కగాను, ఆయన ఒక రెండు పనులు చేస్తాడు నీకు అని చెప్పారు. ఏంటి ఆ రెండు పనులు గుర్తున్నాయి ఎవరికైనా? అవిద్య సంశయ గ్రంథిని విడదీస్తాడు. కరెక్ట్. ఇందాక అక్కడ మనకి కర్దమముని ఏం చెప్పారు, హృదయ గ్రంథి అని చెప్పారు. ఇక్కడ సంశయ గ్రంథి, సంశయ గ్రంథి అవిద్య అని చెప్పారు. సో ఈ అన్ని కూడా సిమిలరే, సంశయ గ్రంథి అన్న, హృదయ గ్రంథి అన్న. ఎందుకంటే ఈయనకి ఇంకా డౌట్లు ఉన్నాయి కాబట్టి అందుకని సంశయ గ్రంథి అని. అక్కడ హృదయ గ్రంథి ఏంటంటే అమ్మ హృదయంలోనే బాధపడుతూ ఉంది కాబట్టి, అదిగాక ఆత్మ అనాత్మ అంటే ఈ ఆత్మకి శరీరానికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి అనేది ఆమెకి తెలియట్లేదు, రెండు ఒకటే అనుకుంటూ ఉంటుంది కాబట్టి దానికోసం. అదిగాక అహంకారాన్ని కూడా మనము హృదయ గ్రంథి కింద చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ మనం డిస్కస్ మెయిన్ గా అవిద్య సంశయ గ్రంథి. అవిద్య అంటే ఏంటి అంటే దేహాన్ని గురించే వాళ్ళకి ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ యొక్క స్వరూపం ఏంటో దాన్ని మర్చిపోతారు, దాన్ని అవిద్య అంటాము అని కూడా మనం నేర్చుకున్నాం అనమాట. తర్వాత 19 శ్లోకాల్లో కూడా మళ్ళీ సేమ్ తన గురించే చెప్తారు ఆయన కపిల భగవానుడు. అందరికీ సిద్ధులందరికీ కూడా అధిపతి అవుతాడు. సో ఆది ఆ జ్ఞానం అనేది ఓన్లీ భగవంతుడు వచ్చి చెప్పాడా అంటే అలా అని కాదు. అది ఎలాంటి జ్ఞానము అంటే కపిల భగవానుడు వచ్చి చెప్పేది అందరి యొక్క ఆచార్యులతోటి ఆమోదించబడింది అనేసి. సో మనం ఎవరైనా సాంఖ్యయోగం గురించి ఏదైనా అన్నారనుకో అది ఏం కాదు, అది అందరి ఆచార్యుల చేత ఆమోదింపబడింది, అది గురు పరంపరలో వస్తుంది అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకు దానికి మనకి లాస్ట్ లాస్ట్ లో కూడా మళ్ళీ మనకి చెప్పారు, కపిల భగవానుడే చెప్పాడు, ఇది ఆల్రెడీ ఒక కాలంలో వచ్చింది, మధ్యలో బ్రేక్ అయిపోతే వచ్చి నేను మళ్ళీ దాన్ని చెప్తున్నాను అని కూడా చెప్పారు అనమాట. సో ఇంకా వచ్చేసి ఆయన ఏం చెప్పారు, నీ యొక్క నీ యశస్సు కూడా పెరుగుతుంది, కపిల భగవానుడి యొక్క నామం ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పేసి. సో మొత్తం హోల్ గా కర్దమ్ముని, కపిల భగవంతి, దేవహూతి అందరి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి నిష్క్రమిస్తారనమాట. సో అక్కడ ఒక బ్రహ్మదేవుడు వెళ్ళేటప్పుడు మైత్రేయ ముని మళ్ళీ ఒక రకమైన పదం వాడతారు బ్రహ్మ గురించి, ఏంటది ఎవరికైనా తెలుసు గుర్తుందా? హంసహ అని వాడతారు అనమాట. అంటే ఆయన హంసయానేనా అంటే ఎప్పుడైతే ఆయన హంస అనే వాహనం మీద వచ్చి వెళ్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి హంసయానేన అనే పదాన్ని కూడా ఆయన వాడతాడు. ఇంకోటి అక్కడ మనకి త్రిధామ పరమం అనే అత్యున్నతమైన లోకానికి అని చెప్పడానికి, ఆ త్రిధామం అంటే భూర్భువస్వహ అని చెప్తుంటాం కదా మనము, వాటికి పైన ఉండేదే ఈ లోకం అన్నిటికన్నా కూడా బ్రహ్మలోకం అనేది. సో అందుకని త్రిధామ పరమం అని కూడా దాన్ని చెప్పి అన్నారనమాట మైత్రేయముని. సో నెక్స్ట్ మనకు వచ్చేసి 20 నుంచి కూడా 25 శ్లోకాల వరకు కూడా చూసాము. అంటే దాన్ని వచ్చేసి మనకి బ్రహ్మ వెళ్ళిపోవడం, మళ్ళీ ఏదైతే
కర్దమ మునికి ఏమైతే చెప్పి వెళ్ళాడో ఆ ఆజ్ఞని మళ్ళీ కూడా తూచా తప్పకుండా ఆయన పాటిస్తాడనమాట. ఏంట ఆజ్ఞ బ్రహ్మదేవుడు ఇచ్చింది? కూతుర్లకి కూతుర్లను పెళ్లి పెళ్ళి పెళ్లి చేయమని, చేయమని కూతుర్లకి చెప్పింది. పెళ్లిళ్ళు చేయమని. సో ఆ విధంగా మళ్ళీ కూడా ఇంకోసారి ప్రూఫ్ చేసుకున్నాడు, తండ్రి ఆజ్ఞ నెరవేరుస్తున్నాడు అని చెప్పేసి. సో మళ్ళీ ఆయన వెళ్ళేటప్పుడు వచ్చేసి ఓన్లీ సనక సనాదులు నారదులు వెళ్తారు. సో ఇది తెలుసు కాబట్టి నేను మళ్ళీ అడగల, మిమ్మల్ని ఆల్రెడీ ఇంత ముందు అడిగి ఉన్నాను. సో వాళ్ళు వెళ్తారు, ఋషులు అందరూ ఉండిపోతారు. సో ఇక్కడ వచ్చేసి ఆయన చక్కగా ఈ 25 శ్లోకాల్లో ఏంటంటే ఏ కూతురికి ఎవరినిచ్చి పెళ్లి చేశారు అని వాళ్ళని కొన్ని రోజులు ఆయన పోషిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఎవరి ఆశ్రమానికి వాళ్ళు వెళ్ళిపోతారు. అది మనకి 25 శ్లోకాల వరకు కూడా జరుగుతుందనమాట. నెక్స్ట్ 26 శ్లోకాల నుంచి మనకి 34 వరకు కూడా ఆల్మోస్ట్ కర్దము ముని వచ్చేసి భగవంతుడిని, కపిల భగవానికి ఆయన దేవుడు ఆవిర్భవించాడు అని తెలుసు కాబట్టి ఆయన ఏకాంతానికి తీసుకెళ్లిపోయి ఆయనకి నమస్కారం చేసి ఆయన్ని విన్నవించుకుంటాడు అనమాట. సో దాంట్లో కూడా మనం చూసాము అంటే ఫస్ట్ 3 శ్లోకాలు వచ్చేసి కపిల భగవానుడు ఎందుకు ఆవిర్భవించాడు అనేది కన్నా సారీ మూడు కూడా భగవంతుడు కపిల భగవానుడు ఎంత దయామయుడు అనేది చెప్తాడు అనమాట. దానికి ఏమైనా గుర్తున్నాయో మీకు? ఎంత దయామయుడు అని చెప్పడానికి ఏం ఎగ్జాంపుల్స్ చెప్పారు ఆయన? రోజు చెప్తానే ఉన్నాను నేను. చైతన్య మహాప్రభు గురించి చెప్పారు మాతాజీ. లేదు సన్యాసం మాతాజీ, చైతన్య మహాప్రభు శ్లోకాల్లోనే గురించి డైరెక్ట్ గా వచ్చింది మాతాజీ. ఆయన ఎంత దయామయుడు కరుణామయుడు అనేది ఎలాగంటే దేవతలు అనేవాళ్ళే తొందరగా ఏమంటారు కరుణ అనేది చూపించరు. ఇంకోటి ఏంటి, చాలా ఏళ్ళు ఎన్నో ఏళ్ళు పూర్వగా ధ్యాన యోగము యోగాలు ఎన్నో చేసి చేసినా కూడా వాళ్ళందరికీ కూడా భగవంతుడు అనేది ఏమంటారు ఏం చెప్తాము భగవంతుడు అనేది దర్శనం అనేది ఇవ్వడు అనమాట. అంటే ఏ ధ్యాన యోగం చేసే వాళ్ళు పూర్ణ యోగత్వం పడిసిన తర్వాత అది కూడా ఏకాంతంలో వెళ్ళి ఎన్నో ఏళ్ళు చేస్తే ఎప్పటికో వాళ్ళకి భగవంతుడి దర్శనం అనేది కలుగుతుంది అనమాట. అలాంటిది నువ్వు గృహస్థుల ఇంట్లో అంటే నా ఇంట్లో నాకు కొడుకుగా జన్మించావు అంటే నువ్వు ఎంత కరుణ చూపించావు అనేది ఆయన చెప్తూ ఉన్నారనమాట మనకి. ఓకేనా? సో ఇది మెయిన్ గా ఆ రెండు రీజన్స్ ఆయన చెప్పేది ఏంటంటే దేవతలది ఒకటి, నెక్స్ట్ వచ్చి ఈ ఋషులది మహా ఈ యోగులది వీళ్ళందరిది కూడాను చెప్తారనమాట. ఇది చెప్పేసి అయినా సరే అంటే భగవంతుడికి ఇక్కడ అక్కడ అని లేదు. ఎవరైతే భక్తితో అంటే గృహస్థుల ఇంట్లో పుట్టడా అంటే ఆయన గృహస్థుల ఇంట్లో వస్తాడు. ఎవరైతే భక్తి చేసుకొని ఉంటారో వాళ్ళ ఇళ్లలోకి ఆయన ఆవిర్భవిస్తాడు అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారని, గృహస్థులుగా ఉండి మేము ఒక్కొక్కసారి నిర్లక్ష్యపరుస్తూ ఉంటాం నిన్ను. ఎందుకు మనము అవిద్య అనేది, ఎందుకంటే కుటుంబం యొక్క వాటిల్లో ఉండిపోతుంటాము. సో ఒక్కోసారి నిన్ను నిర్లక్ష్యపరుస్తూ ఉంటాం. మనం చూడండి ఒక్కో రోజు గబగబా వంట వండేస్తాము, ఒక్కొక్కసారి మర్చిపోతాం ఆఫర్ చేయడం. మనం నిర్లక్ష్యం చేస్తున్నట్టే కాదు భగవంతుడిని, అయినా సరే ఆయన వెళ్ళిపోతున్నాడా పాపం, మన మీద కరుణ చూపిస్తున్నాడు కదా. సో ఆ విధంగా అనమాట ఇక్కడ ఆయన చెప్పడం. సో ఈ విధంగా చక్కగా మాయందు వచ్చేసి నువ్వు మా ఇంట్లో జన్మ తీసుకున్నావు అని చెప్పి చెప్పేసి నెక్స్ట్ అక్కడి నుంచి తర్వాత నుంచి ఏమడుగుతాడు అంటే నీ యొక్క దయ ఎంత అనే చెప్పిన తర్వాత ఇంకా నా కోరిక ఏంటి అనేది చెప్తాడు అనమాట. ఇంకా నా కోరిక ఏంటి అంటే నీవు ఏమంటారు నీ కోరికలు నెరవే సారీ. సో నెక్స్ట్ ఇంకా వచ్చేసి భగవానుడు నువ్వు వచ్చేసి ఎందుకు ఆవిర్భవిస్తావు అనేది మళ్ళీ చెప్తాడు అనమాట. ఎందుకు అంటే భక్తుల యొక్క గౌరవాన్ని ఇన్వడింపు చేయడానికి, నీ వాక్కు నిజం చేయడానికి, ఇంకా జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి నా గృహంలో. ఎందుకంటే ఒకే ఒకటి, నా మీద దయ చూపిస్తూ నా గృహంలో కరుణ చూపిస్తూ వచ్చావు. దాంతోపాటు ఇంకా నువ్వు చేసే పనులు ఏంటి అంటే మిగతా 3 పనులు కూడా చెప్తారనమాట. ఏమేంటి అవి మళ్ళీ ఒకసారి చెప్పండి. వెయిట్ కోసం భగవంతుడు జ్ఞానాన్ని ఆవిర్భ వ్యాప్తి వాక్కు నిజము చేయడానికి, జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి గృహంలో భక్తుడి అవతరిస్తా, యొక్క గౌరవాన్ని గౌరవాన్ని నిలబెట్టి నిలబెట్టడానికి. పెంచడానికి. యా అంటే ఇక్కడ కపిల కర్దమముని దేవహూతి వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచడానికి వచ్చినట్టే కదా. ఇంకోటి నేను నీకు పుత్రుడిగా పుడతాను అని చెప్పాడు, అందుకు వచ్చాడు. సో ముందు చేయబోయేది జ్ఞానం ఇవ్వబోతున్నాడు అనమాట. సో ఆ విధంగా చెప్పి ఇంకా నువ్వు భౌతిక రూపం అనేది నీకు లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్తారనమాట. సో నిదంతా కూడా
దివ్య రూపాలే. కానీ నువ్వు అసంఖ్యాకమైన రూపాలు ఎందుకు తీసుకుంటావు అంటే, ఎందుకు తీసుకుంటాడు భగవంతుడు అసంఖ్యాకమైన రూపాలు? భక్తులకి ప్రేమ. యా, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం నచ్చుతుంది అనమాట. సో అందుకని వాళ్ళందరి కోసం కూడా భగవంతుడు తీసుకుంటాడు అనమాట. అంతేకాకుండా నీ పాద పద్మాలనే ఎందుకు శరణించొచ్చాలి అని చెప్పడానికి మనకి 33వ శ్లోకం నుంచి చెప్తారనమాట. ఎందుకు అంటే ఆయనకి మనము త్రివిధ అనేది కూడా చెప్పుకున్నాము. ఇంకోటి వచ్చేసి ఆయన పాద పద్మాలు కూడా మన దీంట్లో నేను ఆల్రెడీ 16 ఉంటాయి ఆయనకి మార్క్స్ అందువలన అని చెప్పాను. మళ్ళీ వచ్చేసి మనకి వైరాగ్యము యశస్సు ఏవైతే ఉన్నాయి విభూతులన్నీ కూడా పూర్ణంగా ఉన్నాడు కాబట్టి. ఓకే, ఎవరైనా సరే భగవంతుడు మనకి శరణు జొచ్చితే ఆయన అన్నీ మనకి చూస్తాడు అని చెప్పేసి ఏదైనా మనం ఎవరైనా చెప్పారనుకోండి, దాన్ని ఎలా నమ్మాలి? దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం మనం? ఇప్పుడు నేను చెప్పిందే అది భగవంతుడికి సాధ్యం అవుతుందా? మనం ఆయన్ని అర్థం చేసుకొని ఆయనకి పూజాపతి మన్మనాభవ మద్భక్తు మధ్యాజీవం నమస్కారం అని అవన్నీ ఫాలో చేస్తే నా దగ్గరికి వస్తారు అని చెప్పారు, అది ఎట్లా సాధ్యం అంటారు భగవంతుడికి? హరే కృష్ణ మాతాజీ, భగవంతుడు చెప్పండి. రోజు నిత్యదాసుడు తనకు మాత్రం ఆరు కాదు, గుణాలు సంపూర్ణంగా ఉంటాడు కదా, షడ్ గుణాలు సంపూర్ణుడైన కరెక్ట్ మాతాజీ, రోజునందరికీ. ఎందుకంటే ఆయనకి అన్ని సంపూర్ణంగా ఉన్నాయి. అలా ఎవరికైనా ఒకరికి ఒకటి ఉంటుంది, ఒకటికి ఒకటి ఉంటుంది, బట్ భగవంతుడికి సంపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ఆయన చేయలేకపోతే ఇంకెవరు చేస్తారు? సో అందుకని భగవంతుడు ఇచ్చిన మాట. ఇప్పుడు చూడండి, ఎవరైనా అంబానీ ఉన్నాడు, నేను 1 లక్ష రూపాయలు ఇస్తానంటే నమ్ముతారు? నేను వచ్చి 1 లక్ష రూపాయలు ఇస్తానంటే ఎవరైనా నమ్ముతారా? ఎందుకంటే అంబానీ ఇచ్చాడు అంటే అంబానీ దగ్గర బోల్ డబ్బు ఉంది కాబట్టి దానం 1 లక్ష రూపాయలు చేయగలడు. బట్ నేను వచ్చేసి దానంగా 1 లక్ష రూపాయలు ఇస్తానంటే కష్టం నమ్మడం, ఎంత తొందరగా నమ్మరు అనమాట. అది మెయిన్ గా మనము అర్థం చేసుకోవాల్సింది అనమాట అక్కడ. సో మనకి ఆ మొత్తం కూడా మనము 26 నుంచి 34లో చూసామంటే భగవంతుడు ఎంత కరుణామయుడు అనేది అర్థమైంది, భగవంతుడు ఎందుకు జన్మ తీసుకుంటాడు అనేక రూపాలు తీసుకుంటాడు అనేది అర్థమైంది, భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటి అనేది కూడా మనకు అర్థమవుతుంది అనమాట. సో లాస్ట్ గా ఆయన ఏం చెప్తాడు, నేను ఇంకా ఈ ఏమంటారు సన్యాసం తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను, నేను పితృరుణం నుంచి విడిపోయాను నీ వలన అని చెప్పి. ఎందుకంటారు పితృరుణం నుంచి విడిపోయాను అని చెప్పారు నీ వలన పుత్రుని అని చెప్పి? పుట్టిన తర్వాత పుత్ర సంతానం, పుత్ర రుణం తీరిపోతుంది, సంతానం కలిగిన తర్వాత పితృరుణం నుంచి విడిపెడతారు అని అంట. అది ఒకటి మాతాజీ. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు దాకా బ్రహ్మ ఏదైతే చెప్పున్నాడో అవన్నీ కూడా చేస్తాడు దేని ఇప్పుడు ఇక నెక్స్ట్ ఏంటిది, ఆ వంశం అనేది పెరిగేది ఈయన వలన కదా. సో ఇప్పటిదో ఈయన పని అయిపోయింది, కూతుళ్ళు చేయి మన పెళ్ళిళ్ళు చేశారు ఇదంతా అయిపోయింది. సో ఇక నువ్వు వచ్చావు కాబట్టి నాకు ఆ పితృరుణం, ఇంకా బ్రహ్మకు చేసి ఆజ్ఞ ఆయన చెప్పిన అన్ని పాటించాల్సిన పని లేదు, ఇక నా టైం అయిపోయింది. ఓకే, నీ వల్లనే కదా ఇప్పుడు నేను అందులో, లేకపోతే నువ్వు పుట్టకపోతే ఏమవుతుంది? ఇంకా పితృరుణం అని ఆ పితృ తండ్రి ఏదైతే చెప్పాడో దాన్ని ఇంకా పాటించాలి కదా, అది చేసే వరకు ఉండాలి కదా. సో అలా కూడా మనము విధంగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, మీది కరెక్ట్ మాతాజీ, రెండు రీజన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి 35 నుంచి 40 వరకు కూడా చూసాము అంటే, మరి ఎంత ప్రార్థించి ఎంత చేసి పర్మిషన్ అడిగాడు కదా నేను వెళ్ళాలి అని చెప్పేసి. సో దానికి వచ్చేసి మనము ఎలాగ ఎందుకు ఆయన కపిల కర్దమ ముని వచ్చేసి భగవంతుడే స్వయంగా ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి అనేసి 4 రీజన్స్ విష్ణు చక్రవర్తి గారు చెప్పారు, ఎవరికైనా గుర్తొచ్చాయి అవి 4? సన్యాసం చేయడానికి వేదాల ప్రకారం ఇంట్లో భగవంతుడే ఇంట్లో ఉన్నా కూడా ఒక్కొక్కసారి నిర్లక్ష్యం చేయొచ్చు భగవంతుడికి అనుకోకుండా. అందుకని వేదాలు చెప్పిన ప్రకారం సన్యాసం, వేదాలు చెప్పినట్టు ఇంత పెద్ద కక్కల మీద వేదాల్లో చెప్పిన విధంగా ఆయన ఫాలో అయ్యారు. సన్యాసాన్ని ఓకే, ఇంకోటి అంటే తనొక్కడే ఆత్మతో అన్నట్టుగా భావించాడు అన్నమాట. అంటే ప్రచారంగా అట్లా కాకుండా ఆయనలో ఆయన అంటే అందుకే కదా మాతాజీ అంటే ఆయన ఇంట్లో ఉన్నా కూడా వనానికి వెళ్ళేసి భగవంతుణ్ణి మనసులో పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటారు అవును, అంటే ఆ ఆయన ఉద్దేశంతో. ఎప్పుడు సదా భగవంతుడిని తలుచుకుంటూ ఉండాలి అని అనుకున్నాడు. బట్ ఇంట్లో ఉంటే అవదా అంటే, ఒకసారి మన కళ్ళ ముందే ఉన్నారనుకో మనం తలుచుకోవడం అనేది తగ్గిపోతుంది. సో అందుకని ఆయన ఏకాంతంగా భగవంతుడిని సదా అంటే మెయిన్ గా సతతం భగవంతుడిని తలుచుకుంటూ ఉండాలి అని అనుకున్నాడు, అందుకని ఆయన వెళ్ళిపోవాలి అనుకున్నాడు సన్యాసం తీసుకొని. ఇంకోటి ఏంటి అంటే వాత్సల్య భావం అనేది ఉంటుంది ఇంట్లో ఉంటే భగవంతుడితో ఉన్నప్పుడు, అదే బయటికి వెళ్తే దాస్య ఆయన దాస్య భావంతోనే భగవంతుడిని
కొల్చుకోవాలి అని అనుకున్నాడు. అందుకని ఆయన ఇంట్లో ఉంటే వాసలి భావం మిక్స్డ్ అయిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో అని చెప్పేసి అందుకని ఆయన వెళ్ళిపోయాడు. ఇంకోటి నాలుగో రీజన్ ఏంటంటే, ఎప్పటికైనా ఎప్పుడొకప్పుడు సన్యాసం తీసుకొని రిటైర్ అయ్యి వెళ్ళిపోవలసిందే, ఈ రోజు కాకపోతే రేపే, అది ఎందుకు ఇప్పుడే కాదు. అందుకే చెప్తారు కదా మనకి, ఈ రోజు చేద్దాం అనుకున్న పని ఇప్పుడే చెయ్యి, రేపు చేద్దాం అనుకుంది ఇవాళ, అలా చెప్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా ఎప్పుడు అనుకునేది ఎందుకు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అనేసి పని అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతలేదు, ఇంకొన్ని రోజులు పెండికిన తర్వాత నా కొడుకుని చూసుకొని వెళ్దాము అని అలా అనుకోలేదన్నమాట. సో ఆ విధంగా ఆయన వెళ్ళిపోయాడు. సో దానికి భగవంతుడు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చాడా లేదా అనేది మనకి 35 నుంచి 40 శ్లోకాల్లో మనం చూస్తాం అనమాట. సో దాంట్లో ఏంటి అంటే, భగవంతుడు నేను ఎందుకు వచ్చాను అనేది ఇందాక ఆయన చెప్పాడు ఎందుకు వచ్చాడు అనేది, బ్రహ్మ కూడా చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ కూడా భగవంతుడు అవును నేను ఎందుకు వచ్చాను అనేది చెప్తూ ఉన్నాడు అనమాట. ఎందుకు అంటే నేను శాస్త్రాల్లో కానీ ప్రత్యక్షంగా కానీ నేను ఏదైనా చెప్పిన దాన్ని ప్రామాణికమని నిరూపించడానికి నేను వచ్చాను అని చెప్పి, అంటే నేను పూర్వం ఏదైనా చెప్పుంటే సత్యం అంటే ఎవరైనా ఎప్పుడైనా లేదు శాస్త్ర వేదాలు లేదు శాస్త్రాల్లో కానీ ప్రత్యక్షంగా కానీ నేను చెప్పింది కానీ ఏదైనా కూడా సత్యం అని నిరూపించడానికి నేను వచ్చాను అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా వచ్చేసి మనకి ఆయన ఇంకా ఏం చెప్తారు అంటే, ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరికీ భౌతిక కోరికల నుంచి బయటపడేయడానికి, దానికి ఏంటి అంటే ఈ సాంఖ్యతత్వం ద్వారానే అవుతుంది కాబట్టి ఆ సాంఖ్యతత్వం చెప్పడానికి వచ్చాను. అలానే ఈ సాంఖ్యతత్వం నేను కొత్తగా ఇప్పటికిప్పుడు సృష్టించానా అంటే అది ఏం కాదు, అది అంతకు ముందే ఉంది, కాకపోతే కాలక్రమేణా అది నాశనం అయిపోయింది, దాన్ని మళ్ళీ తిరిగి నేను చెప్పడానికి వచ్చాను అని చెప్పేసి ఈ మూడు రీజన్స్ ఆయన చెప్తారనమాట. ఆ చెప్పిన తర్వాత 38 నుంచి మనకి 39 శ్లోకాల్లో ఏంటంటే, భగవంతుడు పర్మిషన్ ఇవ్వడము ఇచ్చేసి నువ్వు చక్కగా వెళ్ళు, నువ్వు వెళ్ళి నన్ను చేరుతావు గ్యారంటీగా అని కూడా చెప్తారనమాట. ఏ విధంగా చేసుకోవాలి అని కూడా చెప్తారు. ఏ విధంగా చేసుకోవాలని చెప్పారు భక్తిని? ఏ విధంగా ఈ చేసుకోవాలని కర్మలన్నీ చెప్పారు? నాకే అర్పించి కరెక్ట్, జస్ట్ సింపుల్ మాతాజీ, కర్మలన్నీ నాకే అర్పించి మాం భజ అని చెప్పారు. మెయిన్ గా నన్నే పూజించు అని చెప్పేసి చెప్పారనమాట. అది తర్వాత వచ్చేసి దాని ద్వారా వచ్చే లాభం ఏంటో కూడా చెప్తారు ఆయన 39వ శ్లోకంలో. ఏం చెప్తారు అంటే, దాని వల్ల నీకు శోక భయరహితులు అయిపోయి హృదయంలో నన్నే చూడగలుగుతావు అని కూడా చెప్తారనమాట. చెప్పేసిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. సో ఇమీడియట్ గా భగవంతుడికి నమస్కారం చేస్తాడు, ప్రణామం చేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా ఇంకో రీజన్ కూడా చెప్తాడు, ఒకవేళ నువ్వు తల్లి గురించి ఏమైనా ఆలోచిస్తావేమో తల్లికి కూడా నేను చక్కగా చెప్తాను. అంటే భగవంతుడు ఒకసారి ఏమంటారు మనకి ఏదైనా చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు అంటే మనం వెనకాల పెద్దగా ఆలోచించుకోవాల్సిన పని లేదు, ఎవ్రీథింగ్ భగవంతుడే చూసుకుంటాడు అనేది కూడా మనం ఒక లెసన్ ఇక్కడి నుంచి మనం నేర్చుకోవచ్చు అనమాట. సో లాస్ట్ లో వచ్చేసి మనకి 41 నుంచి 47 శ్లోకాల్లో కర్దమముని చక్కగా వెళ్ళిపోవడం ఆయన తూచా తప్పకుండా భగవంతుడు ఏం చేశాడో అది చేయడం. సో దాంట్లో మెయిన్ గా చేసిన పని ఏంటి, ఏం అవలంబించాడని చెప్పుకున్నాం ఆయన వనానికి వెళ్ళి ఆత్మానందిగా ఉన్నాడు. ఆత్మానందిగా ఉన్నాడు. ఇంకా మెయిన్ దానికన్నా మెయిన్ ఏంటి, మౌనవ్రతం మౌనవ్రతం మౌనం. ఎస్, అది ఇంపార్టెంట్. మెయిన్ గా మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే మెయిన్ గా మౌనం అనమాట. సో ఆయన ఏకాంతంగా ఉండి భగవాన్ని స్మరించుకుంటూ ఉంటాడు. దాంతో పాటు ఏంటంటే మౌన వ్రతం చెప్పాడు అనమాట. మౌన వ్రతం ఇంకో పని కూడా చెప్పారు. ఏంటిది, అది అగ్నితో గాని ఆ వాసనతో గాని అంటే ఒక తిండి కాని లేకపోతే ఒక ఉండడానికి రక్షణ కానీ ఆయన ఏ రోజు ఆలోచించలేదనమాట. వాటి గురించి ఆలోచించకుండా ఓన్లీ భగవంతుడి మీద ఆధారపడుతూ ఆయన చేసిన పని అంతా భగవంతుడికి అర్పించుకుంటూ భగవంతుని స్మరించుకుంటూ మౌనవ్రతం చేసుకుంటూ వెళ్ళాడు. మౌనవ్రతము అంటే ఏమనుకున్నాం మనం, సదా మనసు ఎందు సదా భగవంతుడు అంటే మాట్లాడితే భగవంతుని భగవంతుడి గురించి మాట్లాడడం, లేకపోతే కాముగా ఉండడం అది. సో దాని వలన ఆయనకి ఏమేమి లాభాలు కలిగాయి అని కూడా మనం తర్వాత 2-3 శ్లోకాల్లో చెప్పుకున్నాం అనమాట. అలా ఎప్పుడైతే ఆయన భగవంతుడి మీద కేంద్రీకరించి, అది కూడా మనం పరబ్రహ్మ బ్రహ్మ లేకపోతే భగవానుడు, దేని మీద ఆయన కేంద్రీకరించాడు మనస్సుని, కలయికతో భగవానుడు అంతే. మన సంశయం వద్దు, ఇక్కడ పరబ్రహ్మ అనే భగవాన్ పదం వచ్చింది కానీ అది పరబ్రహ్మ కాదు. ఎందుకంటే దానికి తగ్గట్టు మనకి ముందు సదసత్తులని, త్రిగుణాలకు అతీతుడని, ఏకాంత భక్తి అని, అందుకే కదా మనం భక్తి ఉంది అంటే మూడు విషయాలు కలిసి ఉంటాయని చెప్పుకున్నాం. ఏంటి అవి?
భగవానుడు భక్తి భక్తుడు భగవానుడు. భగవంతుడు భక్తి భక్తుడు కరెక్ట్. సో అందుకని ఆ పరబ్రహ్మ అంటే ఆయన మనస్సు పరబ్రహ్మ మీద కాదు, పరమాత్మ మీద కాదు, భగవానుడి మీదే కేంద్రీకరించాడు అని చెప్పడానికి మనకు ఆ భక్తి అనే పదము సరిపోతుంది. సో దాని ద్వారా ఆయనకి ఏం లాభాలు వచ్చాయి అంటే, ఆయనకి అహంకారం లేదు, మమకారం నశించిపోయింది, ద్వంద్వాల నుంచి బయటపడ్డాడు, అందరిలో ఆత్మని చూడగలిగాడు ఆయన. ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. సో దానికి ఒక కోరికలకి ఒక ఏమంటారు, ఒక దాన్ని వాడారు, ఎవరికైనా గుర్తుందా ఉపమానం కింద? సముద్రం కోరికలు మాతాజీ, కోరికలు. కోరికలు ఎలాగ మనసులో ఒక కోరికలు ఎలా వస్తూ ఉంటాయి, దేనిలాగా వస్తూ ఉంటాయి మనకి? సముద్రంలో ఎస్ అలలు కరెక్ట్. సముద్రమే చెప్పావు రాజీ, ముందుకు అదే లాగా చెప్పాను అనిపించింది. సారీ మాతాజీ. సారీ సారీ రాజీ. నాకు ఒక డిఫరెంట్ కనపడింది ఏంటో లాగా, అదే అనేసి. సముద్రంలోని అల, థ్యాంక్ యూ రాజీ. సో అలా సముద్రంలోని అలల్లాగా ఏమంటే, మనకి ఆ సముద్రం ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నారు అంటే, కోరికలు అనేవి ఒక అలల్లాగా వస్తూనే ఉంటాయి, కానీ అవి వచ్చినా కూడాను సముద్రం ఎలా అయితే అలా శాంతంగా ఉంటుందో అలా ప్రశాంతంగా ఆయన కూడా ఉన్నారన్నమాట. సో ఈ విధంగా ఉండి ఆయన భగవంతుడిలో మనందరినీ చూడగలిగాడు, మనందరిలో ఆత్మల్ని చూడగలిగాడు అన్నమాట. సో ఆ విధంగా ఆయన చూసుకుంటూ భగవంత్ మనలో పరమాత్మని, ఆ పరమాత్మలో మనందరిని అంటే భగవంతుల్లో మనందరినీ చూడగలిగి లాస్ట్కి ఆయన భగవంతుడిని చేరాడు అనమాట. సో ఎప్పుడైతే మనము ప్రాపర్గా భక్తి యోగం, విశుద్ధ భక్తి యోగం అనేది చేస్తామో, చివరికి మనము గ్యారంటీగా భగవంతుడిని చేరతాము అని చెప్పడానికి ఒక మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరు అంటే కర్దమ్ముని అనమాట. ఒక గృహస్థాలో ఉంటే మనం సాధించగలమా అంటే, గృహస్థాలో ఉండి కూడా మనం ఇవన్నీ చేయగలుగుతాము, ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రాగలము అని చెప్పడానికి మెయిన్ కర్దమ్ముని మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, హరే కృష్ణ మయా, సారీ మాతాజీ, చాలాసేపు తీసుకున్నట్టున్నాను. మనస్థుడిగా ఉండి ముక్తి అని రాసుకోవాలి మాటకి. అవును మాతాజీ, మోక్షం అంటే భగవంతుడి దగ్గర చేరారు, మోక్షం ముక్తి ఏదైనా ఉంటుంది. మెయిన్ గా భగవంతుడి దగ్గరికి చేరారు మాతాజీ అంటే. అదే గృహస్థుడిగా ఉండి కూడా మోక్షం పొందారనే ఉదాహరణకి కర్తవ్యం. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ ఏంటంటే చాలా మందికి ఏంటంటే రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి కదా, ఓ మనం ఎలా ఉంటే అవుతుందా లేదా అనే డౌట్లు వస్తూ ఉంటాయి కదా, ఆ డౌట్లు అక్కర్లేదు. ఇప్పుడు ఇంకా మనం దేవహూతి చూసాక ఇంకా ఓ ఏమకే అయిందంటే ఆడవాళ్ళుగా ఉండి మనం కూడా చెయ్యొచ్చు అనేది మనకు వస్తుంది. సో ఇది కపిల గీతం యొక్క ఏదంటే గొప్పతనం ఏంటంటే అది అనమాట మనకి మెయిన్ గా. దామోదరి రికార్డింగ్ క్లోజ్ చేస్తాం.